మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా నాన్ వెజ్ వాడకం అనేటువంటిది ఒకప్పుడు కేవలం ఆదివారం లేదంటే బంధువులు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉండేది. కానీ మనిషి యొక్క జీవన విధానం, జీవన శైలిలో ఎంతో మార్పు కనిపిస్తూ ఉంది. డబ్బులుంటే చాలు, ఇంట బయట మాంసార గుమగుమలు అనేటువంటివి వెజల్స్ కనిపిస్తున్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్న ఆహా అనిపించేది మాత్రం బిర్యానీ అంటారు. అందులో మటన్ చికెన్ బిర్యానీ అనేటువంటి ఎంతో ఇష్టంగా తింటారు ఈ ప్రాంతవాసులు. ఈ ఎన్నికల సమయంలో మంగళగిరి ప్రాంతంలో మాత్రం మటన్ చికెన్ బిర్యానీకి చేకొట్టారని చెప్పవచ్చు. గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో రెస్టారెంట్ల సంఖ్య బాగా పెరిగిందని చెప్పవచ్చు. చిన్నకాకని మురుగన వాటల దగ్గర నుంచి ఎర్రబాలెం మంచాల వాటల వరకు దాదాపు 25 నుంచి 30 వరకు చిన్న పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయంటున్నారు అసోసియేషన్ సభ్యులు. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం నాన్ వెజ్ అనేది బాగా లాగించారని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఈ యొక్క మటన్ చికెన్ బిర్యానీ అమ్మకాలు జరిగినాయి అంటున్నారు రెస్టారెంట్ యజమానులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, మంగళగిరి వాసులు కావచ్చు. ఈ సార్వత్రిక ఎన్నికల పుణ్యమంటూ దాదాపు 4 రోజుల పాటు ఎంతో చక్కగా మాంసాహారాన్ని పూజించారని చెప్పాలి. ఎంత ఖర్చు అయినా సరే తమ ఎంట వచ్చినటువంటి కార్యకర్తలకు నాన్ వెజ్ తినిపించాలనేటువంటి ఆలోచనతోనే డబ్బు విషయంలో ఎక్కడ వెనకాలు గీయలేదంటున్నారు ఈ యొక్క రెస్టారెంట్ యజమానులు. ఈ నేపథ్యంలోనే గతం కంటే ఎంతో రికార్డు స్థాయిలో మంగళగిరి ప్రాంతంలో ఈ యొక్క చికెన్ మటన్ బిర్యానీ అమ్మకాలు జరిగినట్టు వారు చెప్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ప్రారంభమైనటువంటి ఈ నాన్ వెజ్ అమ్మకాలు ఈ రోజు వరకు ఎంతో బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలు పూర్తయినప్పటికీ ఇంకనూ పెద్ద సంఖ్యలోనే మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు కావచ్చు, బైపాస్ రోడ్డు వద్ద కావచ్చు వివిధ రకాలైనటువంటి రెస్టారెంట్లో మాత్రం మాంసారపీలు మాత్రం కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉన్నారు. మంగళగిరిలో బిజినెస్ బాగా ఉందంటాను ఇవ్వాలండి. అవును సార్, ఇది ఎలక్షన్ మూమెంట్లో బయట 100 రూపాయలకి 100 రూపాయలకి 150 రూపాయలు దొరికే బిర్యానీకి బాగా క్రౌడ్ పెరిగింది సార్. వాళ్ళకి మనకైతే కంటిన్యూ బిజినెస్ కంటిన్యూ అట్లాగే ఉంది. అంటే రాజకీయ నాయకులు బిర్యానీ పట్ల బయట దిగే వాళ్ళు కూడా ఇచ్చారు, అందుకని బిజినెస్ పెరిగింది అంటున్నాను. అది తెలియదు కానీ సార్ బయట అయితే క్రౌడ్ పెరిగింది. మనకైతే ఫస్ట్ నుంచి ఎట్లాగా ఉండిందో అట్లాగే కంటిన్యూగా ఉంది బిజినెస్. అంటే ఓవరాల్ మంగళగిరిలో చిన్న చిత్తికి అన్ని హోటల్స్కి వ్యాపారం బాగుంది, అన్నిటికీ వ్యాపారం బాగుంది. ఇది ఎన్నికల కొన్ని బాగుంటుంది. మంగళగిరి నగరంలో వాస్తవానికి ఎన్నికలతో సంబంధం లేకుండానే ఇటీవల కాలంలో రెస్టారెంట్లో నాన్ వెజ్ వాడకం బాగా పెరిగిందంటున్నారు. ఎన్నికల సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల సంఖ్య కూడా బాగా పెరిగిందంటున్నారు ఈ యొక్క హోటల్ యజమానులు. ఈ యొక్క తాకిడి మరో కొద్ది కాలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వారు. గతంలో ఎన్నికలు వస్తే అటు కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు, నాన్ వెజ్ వాడకం అనేది సాదాసీదాగా ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది, మొక్కలు ఏందే ముద్ద దిగటం లేదు. దీంతోనే ఎట్టి పరిస్థితుల్లో మటను చికెను కార్యకర్తలకు కావచ్చు, తన తోటి వారికి కావచ్చు, వారి వాటి యొక్క రుచులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే అన్ని రకాల రెస్టారెంట్లు బిజీగా కనిపిస్తూ ఉన్నాయి.
బిజినెస్ రెస్టారెంట్ బాగా పెరిగింది అంటున్నారు, ఏంటండి నిజమేనా? కొంచెం ఎట్లా పెరిగింది, పెరుగుదలండి ఎలాగా? మాకు రెగ్యులర్ వచ్చే కష్టం అంటే వాళ్ళే వచ్చారు, కొంచెం బిజినెస్ పెరిగిన మాట అయితే వస్తాయి. అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా మంగళగిరిని బేస్ చేసుకొని ప్రచారం చేయడం వల్ల కూడా బిజినెస్ పెరిగింది అంటున్నారు నిజమేనా? మాకు రెగ్యులర్ వచ్చే కస్టమర్లే వచ్చారు, కొత్త వాళ్ళు ఎవరు మేము చూడలేదు, కానీ బిజినెస్ పెరగడానికి వస్తాం. ఎట్లా పెరగడానికి అంటే ఎలాగా కారణం? వాళ్ళ ఉత్సాహం కావచ్చు, లేదా నాలుగు రోజులు తిరగడం వల్ల రిపీటెడ్ కస్టమర్లే ఉన్నారు. మీ వాళ్ళు కస్టమర్లు వచ్చారు. ఎక్సలెంట్.